మినిస్టర్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? దీనికి పోయి టెన్షన్ అవుతావేందే? ప్రభుత్వమే మన చేతిలో ఉన్నప్పుడు అసిస్టెంట్ కమిషనర్ కు భయపడతావా ఏంది? ఊరు పెట్టాయి అని నేను చూసుకుంటాలా? మనిషా రావయ్యా, ఏసే రే, ఏసీకి ఏం కావాలో చూడరా. ఏందయ్యా సూపు, ఏం కావాలా? వీడు కావాలి. ఇతన్ని తీసుకెళ్ళి ఏం చేసుకుంటావయ్యా? ప్రమోషన్ అడుగు, ఇస్తాను. నాకు వీడే కావాలి. ఓహో, అతను మనోడయ్యా? చిన్నపిల్లని రేప్ చేశాడు సార్. వదిలేయమయ్యా, ఏదో చిన్నపిల్లగా హాజపడి ఉంటాడు. అందుకని పిల్లని పంపుంటొచ్చు కదా. తెలిసే మాట్లాడుతా ఉండవా? బాగా తెలిసే మాట్లాడుతున్నాను. నువ్వు ఒక దేశ ద్రోహిని తెలిసే మాట్లాడుతున్నాను. ఈ పోరం బోకులకి నువ్వే లీడర్ అని తెలిసే మాట్లాడుతున్నాను రా. ఏంద్రు చాలా ఎక్కువ మాట్లాడుతా ఉండవు, నేను తలుసుకున్నాను. ఎప్పిక్కుతావురా? నీకు ఇలాంటి లుచ్చాగలని పక్క నుంచుకొని ఎగరడమే తెలుసు. ఏసీ పవర్ ఏంటో తెలీదు. నేనెవరినో నీకు తెలీదు. ఎవడురా నువ్వు? దేవుడువా లేక దేవుడు ఏజెంటువా? రా, ప్రతిసారి గెలవడం వల్ల నువ్వు నెహ్రూ అవుతావా లేక కళ్ళజోరు పెట్టుకుంటే గాంధీవి అవుతావా? ఎవడురా నువ్వు? నీలాంటి వేస్ట్ గాళ్ళు మంత్రులు రావడం వల్లేరా ఈ దేశం నాశనం అయింది. నీ వల్ల అడ్డమైన వాళ్ళు లీడర్లు అవుతున్నారు, నేరస్తులు చెలరేగుతున్నారు. ఏంద్రు క్లాస్ బిగుతా ఉండవు. అవునరా, ఇట్లాంటి రౌడీల్ని నేనే పెంచాను. ఈ రౌడీలనే పిక్ పాకెట్ దగ్గర నుంచి పోలింగ్ దాకా యూజ్ చేసుకున్నాను, చేసుకుంటాను. ఏం చేయగలవురా నువ్వు? ఏయ్, మాలాంటి మంత్రులకి చేతులు కట్టుకుని కాపలా కాయటం ఏమీ పనే. పోరా పో. వీడికి రక్షణ కల్పించలేదని దేవుడు లాంటి మినిస్టర్ షూట్ చేశాడు. ప్లీజ్ అరెస్ట్. ఎందుకు ఆవేశపడతావు? వాడు దేనికి లొంగడు, ఒక్కదానికి తప్ప. ఏంటది? సెంటిమెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్. ఎవరండి మీరు? అయ్యగారు, నేను ఆర్డిఎక్స్ ని. ఆర్డిఎక్స్ అంటే? పేలుడి ముందు కాదు, పెట్టుకున్న పేరు. మీకేం కావాలి? చూడండి, నేను అబ్దుల్లా, సూరి, నా తమ్ముడు రాబర్టు, మేము మొత్తం నలుగురం. మేమేదో చిన్న చిన్న దొమ్మీలు, దోపిడీలు, హత్యలు, కేసులు అంటూ మా వల్ల ఇంది చేసుకుంటూ ఎలాగో బండిని లాగిస్తున్నాం. అది మా బతుకు తెరువు. అవన్నీ చేయకూడదంటే ఎలా? మేము బతకాలి కదా. ఎవర్రా నువ్వు? నమస్కారం అయ్యగారు. నమస్కారం. మిమ్మల్ని కలవడానికే వచ్చాం. ఏం లేదయ్యా, నా మనుషుల్ని, నా ఒక్కగానొక్క తమ్ముణ్ణి మీ అబ్బాయి అన్యాయంగా సెల్లో పడేశాడయ్యా. వాళ్ళు బయటికి రావాలి. నాకు కావాల్సింది అంతేనయ్యా. అది మీ కుటుంబం వల్లే అవుతుందని తెలిసింది. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని చెప్పారంటే ఏసీ గారు వదిలేస్తారయ్యా. ఈ ఊళ్ళోనే పెద్ద కుటుంబం మీది. దాన ధర్మాలకి పెట్టింది పేరు కదా. ముద్దుగా ఉన్నారు పిల్లలు. ఇంత ముచ్చటైన కుటుంబంలో ఒక్కరు చచ్చినా తట్టుకోలేరు. నాకు హత్యలు చేయడం కోళి ఆట లాంటిది. ఏదో చెప్పాల్సింది చెప్పాను, కొంచెం ఆలోచించేయండి. ఎక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావో తెలియడం లేదు. మర్యాదగా వెళ్ళు, వాడు వచ్చే టైం అయింది. వాడు వస్తే పూడ్చి పెట్టడానికి నీ శవం కూడా మిగలదు. ఇప్పుడు సేవాలయ్యేదెవరో చూడరా. ఇదేరా నా వంశం, శివాజీ వారసులరా. భయం అనేది మా వంశంలోనే లేదురా. నిన్ను వేసేయడానికి వీళ్ళు చాలు. లాక్కెళ్ళండిరా ఈ లుచ్చాన్ని. ఏంటన్నది, పిల్లని పెంచే లక్షణమా ఇది? నన్నేం చెమంటావురా, అందరూ నీలాగే తయారవుతున్నారు. ఏమా జాన్సే, ఇంత పెద్ద కత్తో ఆడుకునేది? మీ దగ్గర తుపాకు ఉందిగా. జాగ్రత్త. ఇలా చూడు ఆర్డిఎక్స్, ఎంతో రిస్క్ తీసుకుని మిమ్మల్ని వదులుతున్నాను. వాడు చచ్చాడంటే ఓకే, లేదంటే మనలో ఒక్కడు కూడా మిగలడు. వాడి బారి నుండి దేవుడు కూడా మనల్ని కాపాడలేడు.
మనం ప్రశాంతంగా ఉండాలంటే చావాలి. వాడి కుటుంబం మొత్తం చావాలి. నాన్న నాన్న రేపు కూడా ఇక్కడే ఉందా నాన్న? రేపు స్కూల్ ఉందిగా, వెళ్ళి పడుకో పో. రేపు సండే కదా. సండే అంటే ఒకే సండేనా? వారం వారం వస్తుందిగా. నెక్స్ట్ సండే వద్దాం, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే వెళ్ళి పడుకో. Oh,